ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు, అవతల బావకు మాటిస్తాను కదరా. నీ బావ అల్లారి మీద నువ్వు చిరంజీవి అనుకుంటున్నావేంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు? ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, అన్ని అయిపోతాయా? ఎలా రా, ఆ ఏడుకొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ్ అయ్యమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం అయింది డాడీ, గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏంటడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్ సార్, నమస్కారం అండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు, ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది, గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాను. ఎందుకు సార్ అతన్ని కొట్టున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఫెంటాస్టిక్, థాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు నొక్కట్ చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నానరా? ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీనండి, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను, నువ్వు నాతో పాటు భీమవరం వచ్చి నాకు కొంచెం చేస్తా? ఓకే, మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఇన్ని బాగా క్యాచ్ చేశారా? ఓ చేస్తాను చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరుగులు మావాలి అందించాలి, ఈ రెండు టచ్. తమ్ముడు ఏమరం త్వర ఉంది? గంటలో వెళ్ళిపోతా. త్వరగా పోనే ఉంటా. ఏట్రా, స్కార్పియో 2006 మోడల్ నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది, కడుపుకి అన్నం తింటావా గట్టి తింటావా? తిన్నా, మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరు తాలూకా అయ్యా మీరు? నేనండి ఏక నౌక గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావ్ అయిపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా? ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటుదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈ నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కుర్రాడు. రే అవతారరాజు గారు, చంపేయమంటారా? నన్ను చంపారా? ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి. ఇంకా లైన్ లోనే ఉన్నావా? ఆయన ఎవరు? రుద్రరాజు బంగారరాజు గారు, మహానుభావుడు, ఆస్తిలో 3 అంతులు, కోడి పందాలకి ఆర్పిస్తాడు. ఈవిడ బంగారరాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఏక నౌకయ్యారు చెప్తే చిచి అంటదండి శీతల్లో పల్లె. వాళ్ళు బంగారరాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఎల్లారి కుమారుడు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు, ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు కొంచెం తప్పుకుంటారా? గుమ్మం కనబడతలేదు.